वेलकम टू एवन टीवी तेलुगु न्यूज़ नेनु मीरा डिटेल्स चूस्ते निर्मल जिल्ला खानापूर पट्टण केंद्रंलोनी पोलीस स्टेशन्लो सीआई सैदाराव आध्वर्यंलो पोलीसु अमरवीरुल संस्मरण दिनोत्सव वेडुकल्लो भागंगा मंगलवारं रोजु కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు పోలీసులు నిర్వహించే కేసులు దర్యాప్తు అలాగే ఆయుధాల వినియోగం గురించి అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ రాహుల్ గైక్వాడ్ అలాగే పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. చూసిన తర్వాత వెంటనే కేస్ చేయాల్సిందన్నమాట. కొన్ని ఏంటంటే కొంత వ్యవధి ఉంటుంది, మనకి టైం ఉంటుంది కేసు చేయడానికి. ఇప్పుడైతే కొత్త చట్ట ప్రకారంగా డిఎన్ఎస్ ప్రకారం 14 రోజులు మనకి టైం ఉంటుంది. చరిత్రలో ఎప్పుడు లేనంత మెజారిటీ తోటి నన్ను గెలిపించారు. గెలిపించినప్పుడే చెప్పాను మీకు నేను ఆహర్నితలు గుంటూరు ప్రాంత అభివృద్ధి కోసం కష్టపడ్డాను. గుంటూరు జిల్లా ప్రజలందరూ గర్వంగా మా ప్రముఖాన్ని చెప్పుకునే విధంగా ఢిల్లీలో కాలరు ఎగరవేస్తాను అని చెప్పాను. చెప్పిన దానికి ఏమాత్రం తగ్గిపోకుండా సిటీ ఇచ్చిన తర్వాత వెంటనే అక్కడ ఉన్నటువంటి మనకు వచ్చినటువంటి నంబర్ అయిన సమాచారం ఆధారంగా ఎఫ్ఐఆర్ చేస్తాం. ఎఫ్ఐఆర్ చేసిన తర్వాత ఏం చేయాలి మనం? అక్కడ నేరం ఏమి ఎక్కడ జరిగింది అక్కడ పోవాలి మనం. అప్పుడు మనకి వెహికల్ ఉంటుంది కదా, మా వెహికల్ చూసారు కదా అక్కడ బొలెరో ఎన్నో ఉందన్నమాట. వెల్కమ్ టు ఏవన్ టీవీ తెలుగు న్యూస్ నేను మీరాని డీటెయిల్స్ చూస్తే నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణ కేంద్రంలోని పోలీస్ స్టేషన్లో సీఐ సైదారావు ఆధ్వర్యంలో పోలీసుల అమరవీరుల సంస్మరణ దినోత్సవ వేడుకల్లో భాగంగా మంగళవారం రోజు ఓపెన్ హౌస్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు పోలీసులు నిర్వహించే కేసుల దర్యాప్తు ఆయుధాల వినియోగం గురించి అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ రాహుల్ గైక్వాడ్ అలాగే పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. నంబర్ అయిన సమాచారం ఆధారంగా ఎఫ్ఐఆర్ చేస్తాం. ఎఫ్ఐఆర్ చేసిన తర్వాత ఏం చేయాలి మనం? అక్కడ నేరం ఏమి ఎక్కడ జరిగింది అక్కడ పోవాలి మనం. అప్పుడు మనకి వెహికల్ ఉంటుంది కదా, మా వెహికల్ చూసారు కదా అక్కడ బొలెరో ఎన్నో ఉందన్నమాట. సిటీస్ వచ్చిన తర్వాత అందులో అన్నమాట. చూసిన తర్వాత షార్జిల కేసా నాన్ షార్జిల కేసా కొన్ని ఏంటంటే వెంటనే కేసు చేయాల్సి వచ్చారు అనమాట. కొన్ని ఏంటంటే కొంత వ్యవధి ఉంటుంది అన్నమాట, మనకి టైం ఉంటుంది అన్నమాట కేసు చేయడానికి. ఇప్పుడైతే కొత్త చట్ట ప్రకారంగా డిఎన్ఎస్ ప్రకారంగా 14 రోజులు మనకి టైం ఉంటుంది అనమాట. ఓకే, అక్కడ పాటు మనం చూసిన తర్వాత అక్కడ ఎక్స్ట్రాన్షియల్ ఉంటుందన్నమాట, అంటే శిక్షణ ఇన్ఛార్జ్ ఉంటుందన్నమాట. ఎక్స్ట్రాన్షియల్ గారికి ఆ పిటిషన్ తీసుకొని చూపెడతాం. పోలీసుల అమరవీరుల సంస్మరణ వారోత్సవాలలో భాగంగా సిద్దిపేట జిల్లా గజ్వేల్ పోలీస్ స్టేషన్లో మంగళవారం సీఐ సైదా అధ్యక్షతన ఓపెన్ హౌస్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఏసీపీ పురుషోత్తం రెడ్డి హాజరయ్యారు. విద్యార్థిని విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. మత్తు పదార్థాల జోలికి పోకుండా ఉండాలని, వాటి వల్ల జరిగే నష్టం గురించి వివరించడం జరిగింది. పోలీస్ చేస్తుంది, దానిలో చాలా మందికి అర్థం కాదు. కొన్ని పోలీస్ అర్థం చేసుకోవాలి, రూల్స్ పాటించాలి.
गवर्नमेंट टाउन स्कूल पिछले ओपन हाउस कार्यक्रम जरूर त्यागा ड्यूटी विधि विधान अभी विफल वार्वल जो मन मुझे एंकरेज उदेश మత్తు పదార్థాలు అలాగే మాదక ద్రవ్యాలను నియంత్రించేందుకు తెలంగాణ పోలీస్ ఉక్కుపాదం మోపుతోంది. గత కొద్ది రోజుల క్రితం ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో భారీగా గంజాయి మత్తుకు అలవాటు పడిన బంగారు భవిష్యత్తును చిత్రం చేసుకుంటున్న యువతపై కేసులు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో గంజాయికి బానిసలుగా మారుతున్న యువత పట్ల తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని ఖమ్మం జిల్లా వ్యాప్తంగా సిపి సునీల్ దత్ యాంటీ డ్రగ్స్ ప్రోగ్రామ్ చేపట్టారు. కల్లూరు ఏసీపీ ఆధ్వర్యంలో ఏర్పాటైన అవగాహన సదస్సుకు సిపి సునీల్ దత్ హాజరయ్యారు. గాంజా అనేది వేరే ఈ మత్తు పదార్థాలు మాదక ద్రవ్యాలు మీ అందరికీ తెలుసు రకరకాలుగా ఉంటాయి కానీ ఈజీగా దొరికేది ఈజీగా తక్కువ ధరలో అందుబాటులో ఉన్నది ఈ గాంజా దానివల్లనే చాలా మంది యువత మెయిన్గా యువతనే యువతనే ఇప్పుడు మేము ఐడెంటిఫై చేసిన వాళ్ళు కూడా అందరూ కూడా యువతనే అవ్వడం అది చాలా విచారించదగ్గ విషయం. మీ అందరికీ తెలుసు తెలుసో లేదో కానీ గాంజా అనేది ఒక మత్తు పదార్థమే కాక మాదక ద్రవ్యం కూడా అది మన సమాజానికి ఒక చీడ పురుగు లాగా తయారైపోయి ఈ యువత అనేది తప్పుదారి పట్టి ఈ ప్రొడక్టివిటీ ఉండే యువకుల ద్వారానే వస్తుంది కానీ వాళ్ళంతా కూడా తప్పుదో కాబట్టి దానివల్ల యువత పని చేయకుండా అయిపోయి వాళ్ళు వాళ్ళ జీవితమే వృధా అయిపోతుంది. వాళ్ళు ముందు ముందు ఎందుకు పనిచేయని వాళ్ళుగా తయారైపోతారు. కాబట్టి తల్లిదండ్రులైనా మీరైనా కానీ ఒకటికి రెండు సార్లు ఆలోచించుకోండి మీరు చేసే పని కరెక్టా లేదా అనేది. మీరు లేదు మేము ఇదే పద్ధతిలో పోతాము మేము తాగుతాము గాంజా తాగుతాము దొంతస్తాము అమ్ముతాము సరఫరా చేస్తామని అంటే మాత్రం వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఇంతకుముందు కూడా మీరు కూడా బెయిల్ లభించలేదు ఇంతవరకు. సత్తుపల్లి పోలీస్ స్టేషన్కి విజిట్ వచ్చాము. ఈ విజిట్తో పాటు ఇక్కడ ఏసీపీ గారు కల్లూరు ఏసీపీ గారు మెదక్ జిల్లా రామాయంపేట మండలం ప్రగతి ధర్మారం గ్రామంలో కేంద్ర సర్వీసులు అధికారులు క్షేత్రస్థాయి శిక్షణలో భాగంగా మంగళవారం పర్యటించారు. నాలుగు రోజుల పాటు గ్రామంలో పర్యటించనున్న ఆరుగురు సభ్యుల బృందం ప్రభుత్వం ప్రవేశపెట్టిన అభివృద్ధి సంక్షేమ పథకాలను క్షేత్రస్థాయిలో పరిశీలించనున్నారు. మొదటి రోజు స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో సౌకర్యాలను వారు పరిశీలించారు. విద్యార్థులు అలాగే ఉపాధ్యాయులు అధికారులతో మాట్లాడిన బృందం సభ్యులు ప్రభుత్వం నుండి అందుతున్న సౌకర్యాలను అడిగి మరీ తెలుసుకున్నారు. అందరి మధ్యన ఉండి మన సాధక బాధకాలన్నీ ప్రత్యక్షంగా పరిశీలించడానికి మన దగ్గరికి వచ్చి మీతో పాటు భోజనం చేస్తున్నారు. కనుక మీరందరూ నిశ్చేతగా ఉండి అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ చైర్మన్ సార్ నేమ్ ఇస్ పోచమ్మ. Well, I'm IPS officer of 2021 batch. I'm from Gujarat Cadet. We are going a special foundation course in MCR HRD Institute. During this course, there is a field visit program, which is called Field Immersion and Urban Local Bodies Visit.
aim of the program is to go to the village level and see implementation of scheme, how well schemes are being implemented and what is the situation at the ground level, so that we get the first hand experience of rural life. So when we further go in our lives and join our careers, we can use this experience to improve the livelihoods and to get better understanding of the rural India. Field visit duration is of 7 days. We'll be visiting the village for 3 days. Then we'll be visiting urban local bodies and we'll meet various stakeholders, government employees, rural population. చిన్న శంకరంపేట మండలం సూరారం గ్రామంలో కురిసిన అకాల వర్షానికి ధాన్యం తడిసి ముద్దైంది. తడిసిన ధాన్యాన్ని మెదక్ జిల్లా ఎమ్మెల్యే, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలు పద్మా దేవేందర్ రెడ్డి పరిశీలించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ, అకాల వర్షానికి తడిచి ముద్దైన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేయాలని, రైతు పండించిన ప్రతి చివరి గింజ వరకు కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని అన్నారు. ఈరోజు నిన్న కురిసిన అకాల వర్షం వల్ల మన మెదక్ నియోజకవర్గానికి సంబంధించి చాలా గ్రామాలలో కూడా పెద్ద పెట్టిన వర్షం రావడం వల్ల పంట అంతా కూడా చాలా నష్టపోయింది. రైతులందరూ కూడా కోసిన పంటను పూర్తిగా తడిసిపోయింది, కోసి తీసుకొచ్చిన పంట అంతా తడిసిపోయింది. కొంత పంటనేమో మరి నేల కొరిగింది కూడా, అంటే వడ్లేమో తడిసినాయి, పంటనేమో నేల కొరిగింది. రెండు రకాల నష్టం బాగా జరిగింది. కొన్ని చోట్ల పంట ఆరవేసుకున్నారు, పాపం వడ్డ రాగానే ఆరవేసుకుంటే ఆరవేసుకున్న పంట అంతా కూడా కొట్టుకుపోయింది వర్షానికి. అదే విధంగా సంచరాలు నింపిన బస్తాలను నింపి అమ్మడానికి తీసుకెళ్లే సందర్భంలో మళ్ళీ అన్ని కూడా కుమ్మరించి మళ్ళీ వాళ్ళు పనిచేసుకోవాల్సిన పరిస్థితి, ఆరవేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. నేను గవర్నమెంట్ డిమాండ్ చేసేదంటే ప్రతి పంట చివరి గింజ వరకు, ప్రతి వడ్లను చివరి గింజ వరకు కొనాలి. అదేవిధంగా తడిసిన ధాన్యాన్ని కూడా కొనాలి. అదేవిధంగా కొట్టుకపోయిన ధాన్యం కానీ, పడుకున్న పంట, నేల కొరిగిన పంట నష్టపరిహారాన్ని తప్పకుండా చెల్లించాలని డిమాండ్ చేస్తూ, ఆరుగాలం కష్టపడి రైతు మరి ఈ స్థితికి తెచ్చుకుంటే ఇప్పుడు వర్షం పడి నష్టం జరిగినప్పుడు ప్రభుత్వం బాధ్యత వహించాలి. రైతు భరోసా ఏక తప్పించుకున్నది ప్రభుత్వం. సిద్దిపేట జిల్లా గజ్వేల్ శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయంలో మంగళవారం అమ్మవారికి పురోహితులు, శంకర్ పంతులు ఆధ్వర్యంలో ప్రత్యేక అలంకరణ చేసి విశేష పూజా కార్యక్రమం నిర్వహించారు. ఆర్యవైశ్య మహిళా విభాగం ఆధ్వర్యంలో సామూహిక వాసవి పారాయణం భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు, మహా అన్న ప్రసాదం అందజేశారు. जय बल वासई माता की, जय बल वासई माता की, जय बल वासई माता की, जय वासवी, जय वासवी, जय वासवी, वासवी माता की. మహిళలందరం కలిసి చాలా బాగా చేసుకుంటున్నాము. ఈ రోజు ప్రతి నెల చేసినట్టు ఈ రోజు కూడా పారాయణం చేశాము. వచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. ఈ రోజు పారాయణంకు ప్రతి ఒక్కరికి అమ్మవారి దయ కలగాలని, అమ్మవారి కృప కలగాలని కోరుకుంటున్నాము. శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే.
అమ్మవారి కృపా కటాక్షాలతో ఈ ప్రాంత ప్రజలతో పాటు పరిసర ప్రాంత ప్రజలంతా కూడా సుఖ సంతోషాలతో ఉండాలని, రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అమ్మవారి కృపా కటాక్షాలు ఉండాలని, ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని, అమ్మవారి కరుణ అందరిపై చూపాలని అమ్మవారిని మొక్కుకున్నట్లు మెదక్ జిల్లా ఎమ్మెల్యే బీఆర్ఎస్ మెదక్ జిల్లా అధ్యక్షురాలు పద్మా దేవేందర్ రెడ్డి తెలిపారు. చినశంకరంపేట మండలం బాగిర్తిపల్లి గ్రామంలో మాజీ సర్పంచ్ సూల దయానంద్ యాదవ్ కుటుంబ సభ్యులు నిర్మించిన ఆలయంతో శ్రీ రేణుకామాత ఎల్లమ్మ దేవిని ప్రతిష్ఠించగా కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యే హాజరయ్యారు. ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకోవడం జరిగింది. మరి ఈ ఇక్కడ సర్పంచ్ గా చేసిన మరి దయానంద్ వారి కుటుంబ సభ్యులందరూ కూడా కలిసి ఈ ఊరికి ఒక గ్రామదేవత ఉండాలి, రేణుకాయలమ్మ ఉండాలని ఉద్దేశం కొద్ది అమ్మవారిని మరి గుడి కట్టించి అమ్మవారి ప్రతిష్ట చేయించడం జరిగింది. మరి ఈ ఊరికే కాకుండా చుట్టుపక్కల గ్రామాలకు కూడా మంచి జరగాలని, ఆ కుటుంబానికి కూడా మరి అమ్మవారి కరుణ కటాక్షాలు ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను కూడా అమ్మవారిని దర్శనం చేసుకోవడం జరిగింది. మరి అకాల వర్షాలు పడి పంట నష్టం జరుగుతూ ఉంది, రైతులకు అటువంటి నష్టం జరగకుండా అమ్మవారు అందరినీ సుభిక్షంగా రైతులను సుభిక్షంగా ఉంచే విధంగా చూడాలని ప్రార్థన చేయడం జరిగింది, అమ్మవారిని మొక్కుకోవడం జరిగింది. మరి ఇప్పుడు జరుగుతున్న ఈ ఘన పండుగను మరి అందరూ కూడా అమ్మవారిని దర్శించుకొని వారి మొక్కులు కోరికలు కోరుకోవాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ అమ్మవారికి కరుణ కటాక్షాలు ప్రాంతం మీద ఉండాలని మనస్ఫూర్తి కామారెడ్డి జిల్లా కేంద్రంలోని అశోక్ నగర్ కాలనీకి చెందిన డాక్టర్ పుట్ల అనిల్ కుమార్ పోలీస్ శాఖలో ఉద్యోగిగా విధులు నిర్వహించడమే కాకుండా అత్యవసర పరిస్థితిలో ఉన్న వారికి కావాల్సిన రక్తాన్ని అందజేస్తూ, తలసేమియా వ్యాధితో బాధపడుతున్న చిన్నారుల కోసం రక్తదాన శిబిరాలను నిర్వహిస్తూ ఆదర్శంగా నిలవడం జరిగిందని, తన జన్మదినాన్ని పురస్కరించుకుని 25వ సారి రక్తదానం చేయడం జరిగిందని ఐవీఎఫ్ సేవాదల్ రాష్ట్ర చైర్మన్ రెడ్ క్రాస్ జిల్లా సమన్వయకర్త డాక్టర్ బాలు తెలియజేశారు. ఈ సందర్భంగా డాక్టర్ బాలు మీడియా అందజేయడం జరిగింది. మరి ఈరోజు ఒక పోలీసు శాఖలో ఉద్యోగిగా విధులు నిర్వహిస్తూనే మరి ఆపదలో ఉన్న వారికి సకాలంలో రక్తాన్ని అందజేయాలని మంచి ఆలోచనతోని ప్రతి 3 నుంచి 4 నెలలకు ఒకసారి రక్తదానం చేస్తూ పోలీసు శాఖలో మరి అనిల్ గారు ఆదర్శంగా నిలవడం జరిగింది. ఎందుకంటే ఈరోజు ఉద్యోగిగా తన బాధ్యతలను నిర్వర్తిస్తూనే మరి సమాజానికి ఎంతో కొంత సేవ చేయాలి, ఆ సేవ వెలకెట్టలేనటువంటి సేవలాగా ఉండాలనే ఉద్దేశంతో తలసేమియా వ్యాధితో బాధపడుతున్న చిన్నారులకు కూడా లింగంపేట మండలంలో ఉన్నటువంటి పరమల్ల గ్రామంలో ఉన్నటువంటి యువకులను అందరినీ కూడా ఈ రక్తదానం గురించి అవగాహన చేపించి మరి ఆ ఒక చిన్న గ్రామము మరి కామారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి లింగంపేట మండలం పరమల్ల గ్రామంలో 160 మంది రక్తదానం చేసే విధంగా, ఆ రక్తము తలసేమియా వ్యాధితో బాధపడే చిన్నారులకు చేరే విధంగా మరి డాక్టర్ పుట్ల అనిల్ కుమార్ గారు ఎంతో రక్తదానంలో సేవ చేయడం జరిగింది. మరి తలసేమియా చిన్నారుల కోసం ఎప్పుడు క్యాంపు నిర్వహించినా లేదా కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఉన్న బ్లడ్ బ్యాంకుల్లో రక్త నిల్వలు లేవని ఎప్పుడు క్యాంపులు నిర్వహించినా మరి వాళ్ళకు తెలిసినటువంటి ఖానాపూర్ పట్టణంలోని విద్యానగర్ కాలనీకి చెందిన బోగోని లక్ష్మి అనే మహిళ కోతుల దాడికి సోమవారం రోజున మృతి చెందిన విషయం తెలిసిందే. ఇంటి ముందు కూర్చొని ఉన్న తను ఒక్కసారిగా మూకుమ్మడిగా వచ్చిన కోతుల గుంపును చూసి ఇంటి లోపలికి పరిగెత్తుకుంటూ భయపడి వెళ్లగా కింద పడి అక్కడికక్కడే మృతి చెందింది. ఇప్పటికే ఎన్నోసార్లు ఇలాంటి దాడులు జరిగినా చూసి చూడనట్లు పట్టించుకొని మున్సిపాలిటీ అధికారులు కాలనీలో జీవిస్తున్న ఇండ్లులోకి చొరబడి వీరాంగం చేస్తున్నాయని పట్టణంలోని మహిళలు వాపోతున్నారు. ఆదేశాలు లేకపోవడమా, కలెక్టర్ ఆదేశాలు లేదా, మరి మీరు ఉన్నటువంటి వాళ్ళకి ఆదేశాలు ఇస్తలేరా, ఎందుకనేటువంటిది తెలియట్లేదు. మరి ఇలాంటి పరిస్థితిలో కోతులు ఎక్కడి నుంచి ఎటువైపు నుంచి ఎవరి పైన ఎక్కడి నుంచి దాడి చేసి గాయపరుస్తున్నాయో తెలియని పరిస్థితుంది. అదే కాకుండా చివరికి చనిపోయేటువంటి దౌర్భాగ్య పరిస్థితి మన ఖానాపూర్లో ఇవాళ వచ్చిందంటే ఇంతకంటే సిగ్గుసేట్ అయిన విషయం ఇంకోటి లేదు. మరి ఇంత ఘోరంగా ఒక బాధకరమైనటువంటి విషయం, ఒక విషాదకరమైనటువంటి సంఘటన మన దగ్గర చోటు చేసుకున్నది కోర్టులో చర్యలు తీసుకున్నారు లేదా తెలియదు. ప్రస్తుతం అయితే అన్ని ప్రాంతాలలో ప్రాబ్లం ఉన్నది, మీకు కూడా తెలుసు మాకు తెలుసు అందరూ తెలుసు.
ఇటు విషయం మాత్రం ప్రభుత్వానికి తెలియజేస్తాం. తర్వాత మా అడిషనల్ కలెక్టర్ గారు కలెక్టర్ గారు మేడంతో మాట్లాడి వాళ్ళు ఏదైనా ఆదేశాలు ఇస్తే దాని ప్రకారం నడుచుకుంటాం. నిధుల కొరత ఉన్నది మాత్రం వాస్తవం. ఎందుకంటే మనం ఉన్న చిన్న మున్సిపాలిటీ వచ్చే ఆదాయం ఎంప్లాయీస్ డీజిల్ కరెంటు బిల్లు దానికే సరిపోతుంది. ఒకవేళ అది కూడా అంటే ప్రభుత్వం తరఫున ఏదైనా ఆదేశాలు వచ్చినా లేదా మమ్మల్ని చేయమని ఏదైనా ఆదేశాలు ఇచ్చినా కానీ ఏం చేస్తాడు మళ్ళీ ఇక్కడికి వెళ్ళి తీసుకొని పోయి వేరే అడవులు ఎక్కడో వదిలిపెట్టడం జరుగుతుంది. పరిస్థితి అయితే లేదు, అది మీరందరూ ఈడ పట్టుకొని పోయి వేరెక్కడో వదిలిపెట్టాలి. ఒకవేళ దాని గురించి కలెక్టర్ గారి దగ్గర పర్మిషన్ తీసుకుంటాం, చేయమంటే తొందరనే యాక్షన్ తీసుకోవచ్చు. మన శ్రీధర్ బాబు మినిస్టర్ వచ్చినప్పుడు చెప్పి కదా మున్సిపల్ ఆఫీస్కి తీర్మానం పంపడాన్ని అది కదా నిన్న మా ఖమ్మం జిల్లా సత్తుపల్లి పట్టణంలో ఆదివాసీ గిరిజన ఐక్యత సంఘాల ఆధ్వర్యంలో 84వ కొమరం భీం జయంతి కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. పట్టణంలో ఉన్న కొమరం భీం విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆదివాసీ గిరిజనుల కోసం కొమరం భీం పోరాడిన సంఘటనను గుర్తు చేసుకున్నారు. జంగిల్ జమీన్ అంటూ బ్రిటిష్ వారిపై పోరాడిన రోజులను గుర్తు చేసుకున్నారు. ఈరోజు ఏంటి విషయం ఏం చెప్పలేదు ఏం చెప్తే అవి చేసింది. సార్ రావాలా కూర్చోండి ఇటువంటి ఒక ఇద్దరు ట్రైన్ ఇంకో ట్రైన్ పెట్టిన సార్ ఆ సార్ పెట్టండి రైట్ 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 ఇటు సార్ రావాలా కామారెడ్డి జిల్లా కేంద్రంలో మంగళవారం పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని కామారెడ్డి పట్టణంలోని ఇందిరాగాంధీ చౌరత్సా రైల్వే స్టేషన్ చౌరత్సా ఇదివరకే పట్టణంలో ఏర్పాటు చేసినటువంటి పబ్లిక్ అడ్రసింగ్ సిస్టమ్ ద్వారా ఆయా చౌరత్సాలలో విద్యార్థుల ద్వారా మానవహారం చేసి పోలీసులు అమరవీరులకు శ్రద్ధాంజలి ఘటిస్తూ భారత జాతీయ గీతాన్ని ఆలపించారు. వాణి విద్యాలయం పాఠశాల విద్యార్థిని విద్యార్థులకు పోలీస్ అమరవీరుల గురించి వివరించినట్లు కామారెడ్డి పట్టణ సిఐ చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు.
ఆదిలాబాద్ జిల్లా తాంసి మండలంలోని పొన్నారి గ్రామానికి చెందిన గుమ్ముల దేవన్న వయసు 34 సంవత్సరాలు. కుటుంబ కలహాలతో మానసిక వేదన చెంది తాను రైలు కింద పడి చనిపోతున్నట్లు సెల్ఫీ వీడియో ద్వారా తెలిపారు. కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని రైల్వే అధికారి తెలిపారు. మృతునికి భార్య అరుణ, కుమారుడు హర్ష 12 సంవత్సరాలు ఉన్నాయి. అయితే పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఇది రైల్వే స్టేషన్ ఇట్లా మెయింటైన్ చేస్తాను అనుకున్నారు. ఐ విల్ నాట్ డ్రింక్. సో నేను ఇప్పుడు ఇక్కడ సూసైడ్ చేసుకోవడానికి వచ్చిన, ఇక్కడ ఏం చూసినావా? ఇది రైల్వే స్టేషన్ పక్కన ఉంది, చూడండి. ఇక్కడ చూస్తున్నారా, బ్రిడ్జ్ నో 188. సో నేను ఇప్పటికీ ఇక్కడికి దగ్గరలో ఉన్న చావుకి జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్లో వస్తుంది ట్రైన్ బ్రో. ప్లీజ్ అండర్స్టాండ్ చేసుకోండి. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలంలోని గురువాయిగూడెంలో ఉన్న శ్రీ మద్ది ఆంజనేయ స్వామి దేవస్థానం నందు నవంబర్ 2వ తేదీ నుంచే జరిగే కార్తీక మాస ఉత్సవాలు సందర్భంగా భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నామని అసిస్టెంట్ కమిషనర్ ఆలయ కార్యనిర్వహణ అధికారి పివి చందన తెలిపారు. కార్తీక మాసంలో జరిగే మాస ఉత్సవాలకు వివిధ జిల్లాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు విచ్చేస్తారు కాబట్టి పోలీసు శాఖ కూడా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. ముందస్తు ఏర్పాట్ల గురించి అడ్డీఓ గారి సమక్షంలో అడ్డీఓ గారి ఆఫీస్ లో కోఆర్డినేషన్ మీటింగ్ అన్ని డిపార్ట్మెంట్లతో పెట్టడం జరిగిందండి. హెల్త్ డిపార్ట్మెంట్, రెవెన్యూ డిపార్ట్మెంట్, మున్సిపల్ డిపార్ట్మెంట్, పోలీస్ అందరు, ఫైర్ డిపార్ట్మెంట్ అందరూ సహకరించి కార్యక్రమాన్ని విజయంగా కొనసాగించాలని కోరుకుంటున్నానండి. అందరికీ నమస్కారం. నమస్కారం అండి. నేను శ్రీ మధ్యాహ్నం జంగారెడ్డి గారు అస్టేట్ కమిషనర్ గా నూతనంగా ఇక్కడ నియమించబడ్డానండి. నవంబర్ 2వ తారీఖు నుంచి కార్తీక మాసం ఆరంభం అవుతుందండి. గారి ముందస్తు ఏర్పాట్ల గురించి అడ్డీఓ గారి సమక్షంలో అడ్డీఓ గారి ఆఫీస్ లో కోఆర్డినేషన్ మీటింగ్ అన్ని డిపార్ట్మెంట్లతో పెట్టడం జరిగిందండి. హెల్త్ డిపార్ట్మెంట్, రెవెన్యూ డిపార్ట్మెంట్, మున్సిపల్ డిపార్ట్మెంట్, పోలీస్ అందరు, ఫైర్ డిపార్ట్మెంట్ అందరూ సహకరించి కార్యక్రమాన్ని దిగ్విజయంగా కొనసాగించాలని కోరుకుంటున్నానండి. అందరికీ నమస్కారం. నమస్కారం అండి. నేను శ్రీ మధ్యాహ్నం శ్రీ జంగారెడ్డి గారు అస్టేట్ కమిషనర్ గా నూతనంగా ఇక్కడ నియమించబడ్డానండి. నవంబర్ 2వ తారీఖు నుంచి కార్తీక మాసం ఆరంభం అవుతుందండి. గారి ముందస్తు ఏర్పాట్ల గురించి అడ్డీఓ గారి సమక్షంలో అడ్డీఓ గారి ఆఫీస్ లో కోఆర్డినేషన్ మీటింగ్ అన్ని డిపార్ట్మెంట్లతో పెట్టడం జరిగిందండి. హెల్త్ డిపార్ట్మెంట్, రెవెన్యూ డిపార్ట్మెంట్, మున్సిపల్ డిపార్ట్మెంట్, పోలీస్ అందరూ డిసెంబర్ 29న విశాఖలోని అల్లూరి సీతారామరాజు విజ్ఞాన కేంద్రంలో 2వ సారి ఫిల్మ్ ఫెస్టివల్ జరగనుంది. ఇండియన్ ఫిల్మ్ మేకర్స్ అసోసియేషన్ వ్యవస్థాపకుడు పులగం రామచంద్రారెడ్డి ఈ కార్యక్రమాన్ని ప్రకటించారు. ఈ ఫెస్టివల్లో దేశ విదేశాల నుంచి సినీ ప్రముఖులు పాల్గొంటారు. 1000 సినిమాలు ప్రదర్శించనున్నారు. ఫిల్మ్ ఫెస్టివల్ ద్వారా సినీ రంగంలో 24 విభాగాల కళాకారులకు ప్రోత్సాహం అందించనున్నారు. ఈ కార్యక్రమాన్ని డిసెంబర్ 29వ తేదీన మన అల్లూరి విజ్ఞాన కేంద్రం డాబా గార్డెన్స్ లో ఏర్పాటు చేయడం జరుగుతుంది. దీనికి మీ అందరి సహకారం మాకు ఎంతో అవసరం. అలాగే నేను ఆంధ్రప్రదేశ్ టీమ్ లో ట్రెజరర్ గా ఉన్నాను. నా పేరు పులగపురి ఆశాలత, డాక్టర్ పులగపురి ఆశాలత. ఇప్పుడు మా ఆంధ్రప్రదేశ్ టీమ్ ని నేను అనౌన్స్ చేయబోతున్నానండి. దీనికి హానరబుల్ ప్రెసిడెంట్ గా పాలూరి శేషమాంబ గారు ఉన్నారు, సీనియర్ మోస్ట్ పర్సన్ ఆమె. అలానే మా ప్రెసిడెంట్ స్టార్ మస్తాన్ గారు, మా సెక్రటరీ గారు డాక్టర్ కుమార్ నాయక్ గారు, నేను ఆశలత ట్రెజరర్, మా జాయింట్ సెక్రటరీ మహాలక్ష్మి గారు, రవలి గారు, అలాగే మా వైస్ ప్రెసిడెంట్ మురళి గారు, అనిల్ బాబు నెట్టి గారు, మా ఈసీ మెంబర్స్ సూరి, హరిప్రసాద్, అంజలి. ఇది ఆంధ్రప్రదేశ్ టీం. మాకు ఈ ఇండియన్ ఫిలిం మేకర్స్ అసోసియేషన్ చాలా అందరికి తల మీద లోపల కోట్లాగా అందరికీ ప్రతి ఒక్క పిల్లలను కూడా చదువు పాత్రలోకి కూడా కారణం అవుతుంది.
ఎందుకంటే ఒకప్పుడు కౌల్ రైస్ లాస్ట్ వస్తుంది రాబోయే రోజుల్లో. ఇదే విధంగా టీడీఆర్ విషయంలో సాల్వ్ చేయడం చాలా మంది ఇబ్బందులు కూడా అదే పరిస్థితికి వస్తుందిగా ఆత్మహత్య చేసుకున్న పరిస్థితి కూడా ఉంది. ఎందుకంటే ప్రభుత్వం చేసిన తప్పుని సరిది కోసం బాధ్యత కూడా ప్రభుత్వం అంది. గవర్నమెంట్ వెబ్సైట్లో అది ఆ రోజున అప్లోడ్ చేయబట్టి కొన్నారు తప్ప వేరేగా బయట పోయి వేరే ఇబ్బంది కూడా ఉంటే అది వ్యక్తిగతంగా పిల్లలకి అందించేవారు. కానీ గవర్నమెంట్ వెబ్సైట్లో ఉండడానికి పోయిన తర్వాత ఆ నిర్మాణం పూర్తి చేయలేక కస్టమర్లు ఇబ్బంది పడుతుంది. ఒక పక్కన చుట్టుపక్కల కన్స్ట్రక్షన్ కంప్లీట్ చేయక సానుకూల సంఘం జీవించే వారికి ఇబ్బంది పడుతుంది. ఇన్ని రకాల ఇబ్బందులు ఫేస్ చేస్తున్న ఒక పిల్లలు. విజయనగరం జిల్లా మెంటాడ మండలం జైతి హైస్కూల్లో మంగళవారం 8వ తరగతి విద్యార్థిని యవర్ణ మౌనిక అండర్ 14 విభాగంలో రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలకు ఎంపికైంది. ఈ నెల 21న నెల్లిమర్ల మండలం రంగమండలో జరిగిన జిల్లా స్థాయి కబడ్డీ పోటీల్లో మౌనిక ప్రతిభ చాటింది. గతంలో మౌనిక నియోజకవర్గ జిల్లా స్థాయిలో విజేతగా నిలిచారు. మౌనికను పీడీ చాపన మూలాంబ యవర్ణ మౌనిక అనే 8వ తరగతి విద్యార్థి అండర్ 14 క్రీడల పోటీలో కబడ్డీ ఈవెంట్ లో జిల్లా స్థాయిలో ప్రథమ స్థానంలో ఎన్నిక కావడం జరిగింది. తనని త్వరలోనే రాష్ట్ర స్థాయి పోటీలకు కూడా ఎంపిక చేయడం జరిగింది. కాబట్టి ఈ విషయం మేము అందరూ కూడా ఉపాధ్యాయ బృందం మరియు గ్రామ పెద్దలందరూ కూడా గర్వంగా భావిస్తున్నాము. కాబట్టి భావించి మా విద్యార్థిని మరియు మా పీడి మేడం గారు సిహెచ్ పాలమాంబ గారిని కూడా ఈ సందర్భంగా అందరం కూడా అభినందనలు తెలియజేస్తున్నాం. అండర్ 14 కబడ్డీ విభాగంలో ఎవరిని మౌనికైన అమ్మాయి రాష్ట్ర స్థాయికి ఎంపిక కాబడింది. అండర్ 14 విభాగంలో రాష్ట్ర స్థాయిలో ఎంపిక కాబడింది. తదుపరి రాష్ట్ర స్థాయి క్రీడా పోటీల్లో విజయం సాధించి నెక్స్ట్ జాతీయ స్థాయికి వెళ్ళాలని మేము కృషి చేస్తున్నాం. అలాగే గ్రామానికి మన జైతి ఉన్నత పాఠశాలకు పేరుని తీసుకొస్తాను. నేను సభాముఖంగా తెలియజేసుకుంటాను. నా పేరు మౌనిక. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల జైతి స్కూల్లో చదువుతున్నాను. నన్ను నిన్న జిల్లా స్థాయిలో సెలెక్ట్ అయ్యాను. రాష్ట్ర స్థాయికి వెళ్తాను. రాష్ట్ర స్థాయిలో మంచి. ఇవి బులెటిన్ అప్డేట్స్. ఇక మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ ఏవన్ టీవీ తెలుగు న్యూస్.